భాగ్యనగరిలోని ఖైరతాబాద్ సమీపంలో మొసలి కలకలం రేపింది. చిందల్ బస్తీ నాలాలో మొసలి కొట్టుకు వచ్చింది. నాలా వంతన నిర్మాణం జరుగుతూ ఉండగా మొసలి కనిపించింది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో ఈ మొసలి కొట్టుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. దీంతో స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. మొసలిని బంధించేందుకు రంగంలోకి దిగిన నాలుగు టీమ్స్ ఎటకెలకు దానిని పట్టుకున్నాయి. దాదాపు 5 గంటల పాటు శ్రమించారు. జూ అధికారులకు ఆ మొసలి పిల్లను అప్పగించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బస్తీ ఏరియాలో స్థానికులు ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో స్థానికులు అయితే మాత్రం అక్కడ ఒక క్రొకడైల్ని గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, తర్వాత డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ప్రధానంగా కీలక రోల్ని పోషించినటువంటి యానిమల్ వారియర్స్కి సంబంధించిన సొసైటీ వాళ్ళైతే ఉన్నారు. కీలకంగా సంతోషి పాటు వాళ్ళతో పాటు టీం మెంబర్స్ అంతా మనం విజువల్స్లో చూస్తున్నాం. బిగ్ టీవీ మీద ఆన్ స్క్రీన్ మీద అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నాము. వీళ్ళు దాదాపు 3 గంటల పాటు శ్రమించి టోటల్ టీం ఎవ్వరూ తక్కువ అని చెప్పుకోని అవసరం లేదు, అందరూ పూర్తిగా సహకరించి అయితే మాత్రం ఆ క్రోకోడైల్ని చాలా సేఫ్గా బయటకు తీశారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ టీం ఉన్నారు. చెప్పండి సంతోషి గారు, అసలుకి ఈరోజు క్రెడిట్ మొత్తం మీకే ఇస్తున్నారు, కాలనీ వసలు ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఇస్ లైక్ మా హస్బెండ్ ఇన్స్పిరేషన్ అండి. హీస్ ప్రదీప్ నాయర్, యానిమల్ వారియర్స్ ఫౌండర్. సో హీ టాట్ మీ దాట్ ఏ యానిమల్ ఉన్నా కానీ ఫస్ట్ మనం ఎంత భయపడతామో అది కూడా అంతే భయపడుతుంది. ఫస్ట్ దాన్ని మన సేఫ్టీ చూసుకుంటూ దాని సేఫ్టీతో పాటు మనం సేఫ్గా రెస్క్యూ చేయాలి. అండ్ దాని ప్లేస్లో తప్పిపోయి వచ్చి ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ స్టక్ అయింది కాబట్టి దాన్ని కరెక్ట్ ప్లేస్లో దాని నేచర్లో మనం వదిలిపెట్టేస్తే అది సేఫ్ మాట. ఆల్రెడీ క్రొకోడైల్ని బయటికి తీసాక అది పారిపోకుండా నోటికి కట్టులు కట్టడం కానీ అవన్నీ అసలుకి స్టెప్ బై స్టెప్ ఏం చేశారు? అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క వైల్డ్ లైఫ్ కానీ ఒక అది ఒక పిల్లి కుక్క దగ్గర నుంచి వైల్డ్ లైఫ్ దాకైనా ఒక స్టెప్స్ ఉంటాయి. ఒక 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 వేలో పట్టుకుంటేనే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాం. క్రొకడైల్ ఏంటంటే రెప్టైల్, దాని బాడీలో చాలా పవర్ ఉంటుంది. సో బేసిక్గా దాని హెడ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్ అది. సో మనం ఏంటంటే దాని హెడ్ మౌత్ ఎంతవరకు క్లోజ్డ్గా ఉండి దాన్ని ఈజీగా పట్టుకొని మూతి కట్టకపోతే అది ఎనీ టైం మన చేతిలో స్లిప్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ రెప్టైల్, అది అడవిలో ఉన్న వైల్డ్ యానిమల్, అది మనిషిని చూసినప్పుడు చాలా ప్యానిక్ అవుతుంది. అలాంటి టైప్లో డెఫినెట్గా నోరు ఓపెన్ చేసి ఎవరినైనా బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బైట్ క్రొకడైల్ అని కన్సిడర్ చేస్తారు. ఈవెన్ చిన్న క్రొకడైల్ అయినా సరే ఇది కన్సిడర్లీ సబ్ అడల్ట్, ఇది నాట్ ఎ వెరీ బిగ్ వన్, బట్ చిన్నదైనా సరే చాలా పవర్ఫుల్ బైట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒక కాలనీ నడ్డు మధ్యలో జరిగింది కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని రెస్ట్రైన్ చేయాలి. దాన్ని మూతి అంతా కరెక్ట్గా ప్యాక్ చేయకపోతే బై మిస్టేక్ స్లిప్ అయ్యి బయటకు వస్తే హ్యూమన్స్కి ఎవరికి అవ్వకుండా రెసిడెంట్స్కి ఏమి అవ్వకుండా మేము జాగ్రత్త పడ్డాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ప్రయారిటీ. ఇంకోటి ఏంటంటే మేము ఇమ్మీడియట్గా క్రొకడైల్ని పట్టుకొని కళ్ళు మూసేయటం అంతా చేయడం వల్ల కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యూజువల్లీ చాలా ఉన్న లిమిటెడ్ మెటీరియల్ అయింది, ఇవాళ గణేష్ చతుర్థి వల్ల చాలా చాలా రోడ్ ట్రాఫిక్స్ అన్నీ ఉండడం వల్ల చాలా ఎక్విప్మెంట్ క్యారీ చేయలేని సిచ్యువేషన్. ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్తో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ అండ్ డిఆర్ఎఫ్ సపోర్ట్ అండ్ లోకల్ రెసిడెంట్ సపోర్ట్, జిహెచ్ఎంసీ సపోర్ట్, వీళ్ళందరి ద్వారా మనం సక్సెస్ఫుల్గా యానిమల్ని కాపాడగలిగాం. సార్ ప్రధానంగా క్రొకోడైల్ని బయటికి తీసినప్పుడు కూడా దాదాపు మేడం 30 మినిట్స్ కెబోగా కూడా ప్రెస్ చేసి పట్టుకుంది, ఎందుకు అసలుకి ఆ టైంలో అలా చేయాలి? ఆ టైంలో యాక్చువల్గా క్రొకడైల్ ఫ్రీ హోల్డ్ ఉంటే, అంటే ఒకసారి వాటర్లోంచి బయటకు వచ్చి ఫ్రీ హోల్డ్ ఉంటే ఆ టైంలో డెఫినెట్గా అది పారిపోయే ఛాన్స్ ఉంటుంది, చేతిలో స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ యానిమల్ని చాలా జాగ్రత్తగా వెయిట్ దాని మీద మేనేజ్ చేసుకుంటూ ఒక బాడీ కంట్రోల్ చేసుకుంటూ చేయాలి. ఆ టైంలో అలా కంట్రోల్ చేయకపోతే డెఫినెట్గా అది విదిలించుకుంటుంది. ఆ విదిలించుకునే షేప్ కొంచెం లూజ్ ఇచ్చినా సరే అది విదిలించుకుంటుంది. ఆ విదిలించుకునేటప్పుడు డెఫినెట్గా అది అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మామ్ ఎవరైతే ఉన్నారో తను టీం అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు, ఎందుకంటే టీం వర్క్ వల్ల మాత్రమే ఇదంతా సాధ్యమైందని చెప్పి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ముందైతే మాత్రము వాళ్ళు చేసినటువంటి ఏదైతే రిస్క్ ఉందో ఆ రిస్క్ ను మొత్తం మనందరితో పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత రెడ్డి, చింతల్ కుంట.